నమస్కారం. నా పేరు బొల్లిశెట్టి సత్యనారాయణ, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ, పర్యావరణ విభాగం. 10వ తారీఖుని మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు కలిసి నెల్లూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఏవో కొన్ని అభాండాలు వేశారు. సో దాన్ని కొద్దిగా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఎందుకంటే ఎక్కువ సెలవుల్లో ఉన్నాయి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టలేకపోయినా, పొంగల్ హాలిడేస్లో ఉన్నారు మీడియా మిత్రులందరూ కాబట్టి ఈ వీడియోని మీడియాకి షేర్ చేసి మీ అందరి దృష్టికి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. ఆయన మాట్లాడుతూ చెప్పారు, పవన్ కళ్యాణ్ తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా అధ్యయనం చేయకుండా దేని గురించి మాట్లాడరండి. అలాగే రాజకీయం కోసం ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఆ ముక్క మీరు మీ ముఖ్యమంత్రి గారిని అడగండి, గతంలో ఎందుకు రెచ్చగొట్టారు అక్కడ దివీస్లో ప్రజల్ని? నాకు ఓటు వేయండి, నేను ఈ ఇండస్ట్రీని బంగాళాఖాతంలో కలిపేస్తానని ఎందుకు అన్నారు? ఇప్పుడు మేకపాటి వారు చెప్తున్నది అప్పుడు ఆయన ఎందుకు చెప్పలేదు? నెక్స్ట్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేశారా లేదా అని పవన్ కళ్యాణ్ గారు అడిగారు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయ్యింది, కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది, కన్సెంట్ ఫర్ కమెన్స్మెంట్ వచ్చింది, కాబట్టే ఆ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది. అవన్నీ అప్పుడే వచ్చినాయండి, తెలుగుదేశం టైంలో, ఇదివరకు గత ప్రభుత్వం టైంలో వచ్చినప్పుడే మీరు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకు అన్నారంటే ఇక్కడ ఆడపిల్లలకి స్త్రీలు గర్భవతులు కాకుండా పోతారు, అలాగే మత్స్య సంపద ఇక్కడ నాశనం అయిపోతుంది, రియ్యి పిల్లలు బాగుండాలంటే ఇక్కడ అన్నీ ఉండాలి అని చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే అప్పుడు అదే క్లియరెన్స్ ఉంది, ఇప్పుడు కొత్తగా క్లియరెన్స్, కొత్తగా కండిషన్లు ఏం పెట్టలేదు గౌతమ్ రెడ్డి గారు, మీరు కానీ మీ ప్రభుత్వం కానీ. సో మీరు దివీస్కి ఇచ్చిన లెటర్ కూడా మొహం తుడుచుకోవడానికి మీ లెటర్ వాళ్ళు చూడరు, ఎందుకంటే వాళ్ళకి మా క్లియరెన్స్లు వచ్చినాయి, ఇది ఇక్కడ పంచాయతీ అప్రూవల్ వచ్చేసింది అన్నీ చెప్తున్నారు వాళ్ళు. అయితే ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే ఇటువంటి ఇండస్ట్రీ కావాలి మనకి, కానీ ఈ ఇండస్ట్రీ వల్ల భూగర్భ జలాలు చోటుపుల్లో కాలుష్యం అయిపోయినాయి. అలాగే మన కాలుష్యం కోరల్లో భీమిలి దగ్గర ఉన్న దివీస్ ఫ్యాక్టరీ వల్ల 21 గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరేం చెప్తున్నారు? నేను ఇక్కడ మీటింగ్ పెట్టేశాను, ఫేజ్ 1లో 290 కోట్లు, ఫేజ్ 2లో 500 కోట్లు, ఇప్పుడు మీకు ఇబ్బంది లేదు అని చెప్పేసి చెప్తూ తొండంగిలో ఈఏఏ ఇచ్చింది కూడా రామ్కి కాదు, అదొక చెన్నై బేస్డ్ ఇండోమార్ కంపెనీ ఇచ్చిందన్నారు. కాదండి, రామ్కే ఇచ్చింది తొండంగికి సంబంధించి, అది రామ్కి వాళ్ళే అన్ని దివీస్ కూడా చేశారు. ఇదివరకు 2015 ఆ దివీస్ పేపర్లన్నీ చూపిస్తున్నారు మీరు. ఆ టైంలో కూడా రామ్కి వాళ్ళు దివీస్ క్లియరెన్స్లు ఇచ్చారు. 2014 నుంచే రామ్కి ఇండస్ట్రీ ఫౌండరు అయోధ్య రామరెడ్డి గారు మీ పార్టీలో ఉన్నారు, మీ పార్టీ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు మీరు 2020 రాజ్యసభ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎం గౌతమ్ రెడ్డి అన్న అతను ఎండీగా ఉన్నారు ఈ రామ్కి ఇండస్ట్రీకి. ఎం అంటే మరి మేకపాటో రాత ఇంకేమో నాకు తెలియదు, కానీ ఆయన ఒక ఉన్నారు. సో మీరు ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఇదివరకు మేము ఎందుకు వ్యతిరేకించాం, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాం? ప్రజల సమక్షంలో అన్నీ డిస్కస్ చేస్తాం, మాకు 17 ప్రజలు వ్యతిరేకించారు, 19 వీడియో కాన్ఫరెన్స్ పెట్టాం. 19 ఎంతమంది ప్రజలు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చెదగొట్టారండి గౌతమ్ రెడ్డి గారు, మీకు తెలుసా తెలియదా? 18 నుంచి ఎంతమంది పోలీస్ స్టేషన్లు ఉన్నారు? ఈరోజు కూడా 36 మందిని పోలీస్ స్టేషన్లు ఉంచారు, 160 మీద కేసులు పెట్టారు. ఏ ప్రజలతో మీరు సఖ్యంగా ఉన్నారా? ప్రజలతో కనుక్కొని చేస్తున్నారా? ఎవరితో అబద్ధాలు ఎవరితో ఆడతారండి మీరు? అలాగే 1వ తేదీన అందరితో వీడియో కాన్ఫరెన్స్ పెట్టాం, అందులో రైతులు కూడా ఉన్నారు, అక్కడ బాధితులు కూడా ఉన్నారు. పెట్టండి, ఎవరిని పెట్టారు? మీకు అనుకూలంగా ఉన్న 10 పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఆ 10 కూడా మీతో లేరు. అలాగే 8వ తారీఖున దివీస్కు లెటర్ ఇచ్చాం, మీరు స్టార్ట్ చేయడానికి వీల్లేదని. 9వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే 8వ తారీఖున ఇచ్చారు లెటర్ మీరు, అంతే కదా? నిజాలు ఒప్పుకోండి ప్రజల మధ్యనే. రెడ్ కేటగిరీ ఇండస్ట్రీకి మాకు డబుల్ స్టాండర్డ్ తీసుకుంటామన్నారు. ఏంటి డబుల్ స్టాండర్డ్? మీ డబుల్ స్టాండర్డ్ అర్థమైపోయింది. ఇప్పుడు కూడా ఈ జీరో డిశ్చార్జ్ అనేది ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత పెట్టలేదు గౌతమ్ రెడ్డి గారు. 2017 దివీస్ జీరో డిశ్చార్జ్ ఒక పాలసీగా పెట్టుకుంది, కానీ ఆ జీరో డిశ్చార్జ్ అనేది భూమిలోకి వెళ్ళిపోతుంది, కాలుష్యం అనేది చాలామంది చేస్తున్న అభియోగం. అవన్నీ కొద్దిగా మనం నిజాలు నిర్ధారించిన తర్వాత పర్యావరణాన్ని, భావితరాల భవిష్యత్తుని కాపాడుకోవాలి. మీరేమంటారు? మీ మండల ఉద్యోగాలన్నీ కూడా అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న పల్లెలకి అన్నీ ఇచ్చారా?
భీములపట్నం ఇవ్వలేదు ఇదివరకు మీ పార్ట్నర్ తెలుగుదేశం. వెళ్ళి ఒకసారి భీములపట్నం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి చూడండి. మీరిద్దరూ 60-40 పార్ట్నర్షిప్ మేము ఎక్స్పోజ్ చేసాం. మరి మీరు మాట మాటికి మీరు ఇదివరకు పార్ట్నర్ కదా అని చెప్పకండి. మా పార్ట్నర్షిప్ ఇప్పుడే కట్ అయిపోయింది 2015లోనే. మేము అప్పుడు వాళ్ళతో కట్ చేసుకున్న తర్వాతే మేము మిగతా మాట్లాడుతున్నాం. వాళ్ళతో కూడా సపోర్ట్ ఇచ్చింది కూడా మిమ్మల్ని నుంచి ప్రజలను రక్షించడానికే, మీ నుంచి ప్రజలను రక్షించడానికి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాం కానీ వాళ్ళ మీద ప్రేమతో కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ ప్రజారోగ్యం ముఖ్యం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ పంచాయతీ ఎన్నికలు జరగకుండా ఆపండి నిమ్మగడ్డకి చెప్పి అన్నారు. ప్రజారోగ్యం ముఖ్యమనే కదండి. మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొత్త కొత్త బ్రాండ్లన్నీ అండర్స్టైల్ బ్రాండ్లన్నీ పెట్టి సారా తాగిస్తున్నారు, అది ఆపమని చెప్పండి. పంచాయతీ ఎన్నికల వల్ల రాజకీయం కాలుష్యం కాకుండా ఆగుతుందని మా నమ్మకం. అది నిజంగా ప్రమాదకరమైన పరిస్థితిలో కోవిడ్ ఉంటే డెఫినెట్గా ఆపేస్తారు. అది మీరు అడగక్కర్లేదు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల కమిషన్ దాని పని చేస్తుంది. ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ గురించి మీరు చేస్తున్న అడావిడి ఏదో ఆ వ్యాక్సిన్ మీరే కనబట్టి మీ ప్రభుత్వం ఇస్తున్నట్టు ఫ్రీగా ఇస్తున్నట్టు వైసీపీ ప్రచారం ఏంటండి? విజయవాడలో విశాఖపట్నంలో ఏం జరుగుతుంది? అసలు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు మీ కార్యకర్తలందరినీ రమ్మని మీరు ప్రచారం చేసుకుంటారా? ఇదేమో ప్రోగ్రామా, పార్టీ ప్రోగ్రామా? ఇది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. కానీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరికీ అక్కడ వచ్చి పెద్ద పండుగలా చేసుకుందాం ఏంటండి? ఇది నాకు అర్థం కావడం లేదు. మీ డబుల్ స్టాండర్డ్స్ కరెక్ట్ కాదండి. ఏదైనా ఒక వేదిక మీద ఇన్ కెమెరా మీటింగ్ పెట్టండి, అంతేగాని మీరు ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టకండి. ఈసారి ప్రెస్ మీట్ పెట్టి నన్ను పిల్లండి. ఏ అనుమానాలు ఉన్నా సరే ఓపెన్ మీటింగ్లో తెలుసుకుందాం. ఓపెన్ ఇన్ కెమెరా మీటింగ్. మీరు ఇదివరకు మీ పక్కన ఉన్నతను అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా చెప్తున్నా, మీరిద్దరూ బాడీలు అయితే పెంచుకున్నారు కానీ బుద్ధులు పెంచుకోలేదండి, బుర్రలు పెంచుకోలేదు. ఎందుకంటే ఇదివరకు అనిల్ కుమార్ యాదవ్ గారు శ్రీశైలం డ్యాంలో ప్లంజ్ పూల్ రిపేర్ 60 కోట్లు అవుతుంది చేయమని చెప్పేసి ఇక్కడ వెనకథలు ఉన్న డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు వచ్చి ముందస్తు హెచ్చరిక చేస్తే సంవత్సరం క్రితం అనిల్ కుమార్ గారు అడ్డమైన తిట్లు తిట్టారు మీడియా సాక్షిగా. కరెక్ట్గా సంవత్సరం తిరగకుండా ముఖ్యమంత్రి గారు 60 కోట్లు కాదు 900 కోట్లు కావాలన్నారు. ఏం జరుగుతుందండి మీకు? అసలు ఏమన్నా కొద్దిగానే జ్ఞానం ఉందా? ప్రజలు ఏమనుకుంటున్నారని కొద్దిగా ఆలోచిస్తున్నారా? నోటికి ఏది వస్తే అది వాగేస్తారు, అది కాదు. మీరు ఒకసారి మీ ముఖ్యమంత్రి గారు పాత క్యాసెట్లు వేసి చూసుకుని అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి, గౌతమ్ రెడ్డి గారు అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు. థ్యాంక్ యూ.